రైతాంగం బాగా నష్టపోతోంది. ఉభయ గోదావరి జిల్లాలో చాలా భారీ స్కామ్ జరుగుతోంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మనం నిలదీయాలనే ఉద్దేశంతో సోదరుడు లీలాకృష్ణ గారు పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు ఆయనకి. అదేవిధంగా స్థానికంగా మనతో పాటు పోటీ చేసిన మన ముత్తా శశిధర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన వెంకటరావు గారికి, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేసిన ప్రతి అభ్యర్థికి, స్థానికంగా మీరందరూ కూడా ఆ రోజున మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నిస్వార్థంగా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఒక్క జన సైనికుడికి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. కాకినాడలో ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఇక్కడున్న రైతు సమస్యలు గుర్తించి పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా మేము రాయలసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా 6వ తారీఖు సాయంత్రం మదనపల్లి నుంచి తిరిగి వస్తున్నప్పుడు 8వ తారీఖు మన మండపేట కార్యక్రమం ఆ రోజు ఫైనలైజ్ చేశాం. మండపేటకు వచ్చినప్పుడు అక్కడ రైతులు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు, మేము పొలాల్లో తిరిగి కళ్ళాల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, ప్రభుత్వం ఏ విధంగా ఒక ద్వంద్వ వైఖరితోటి కావాలని రైతాంగానికి సహాయపడకుండా వాళ్ళని పడించిన ఇబ్బందుల గురించి మాకు తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా ఆ రోజు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు స్పందించి 3 రోజులు వ్యవధిద్దాం, ఎందుకంటే శాసనసభ సమావేశాలు అనేది చాలామందికి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే కేవలం మనం దేవాలయంతో పోలిస్తే సరిపోదు. ప్రభుత్వ పనితీరు, ఒక ముఖ్యమంత్రి పనితీరు, ఆయనకి ఒక జవాబుదారితనం, ప్రజలకి ఆయన ఆ వేదికను ఉపయోగించుకొని ఒక భరోసా కల్పించే గొప్ప వేదిక మన శాసనసభ. శాసనసభలో ప్రభుత్వం తరఫున ఒక ముఖ్యమంత్రికి లేచి రైతాంగానికి ఒక భరోసా ఇచ్చి ఒక వాగ్దానం పరంగా మేమున్నాం, మీకు ప్రభుత్వం తరఫు నుంచి మీకు కొనుగోలు చేస్తాం, ఎవరైతే రైతులు దీని గురించి ఆందోళన చెందుతున్నారో దయచేసి మీరు ఆందోళన చెందుతూ అనే భరోసా కల్పించే వ్యక్తి ఉంటే శాసనసభ వేదికని గొప్పగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఈరోజు శాసనసభలో సమావేశాలు చూస్తూ ఉంటే చాలా బాధ కలిగిస్తుంది. ఇదివరకు మీరు చూశారు అనేక చట్టాలు తీసుకొచ్చాం, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా ఎప్పుడు లేని విధంగా వాళ్ళకు ఒక అండగా నిలబడ్డాం. ఎక్కడ పోయినాయి ఈ చట్టాలు? ప్రభుత్వంలో పనితీరు మెరుగుపడాలి, జవాబుదారం పెరగాలి, శాసనసభలో జరుగుతున్న వ్యవహారాల్లో అక్కడ జరుగుతున్న చర్చ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.